దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము తిమోతియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడును బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన అనంత జ్ఞాని అయిన దేవుడును అత్యంత కృప కలిగిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి నిబ్బరమైన బుద్ధి కలవారమై మన దేవుడైన యెహోవా మనకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకొనుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసము నుంచి ఆయన మార్గములను అనుసరించి సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకొనిన ఎడల మనము ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకం అనుగ్రహించి తెలియక ఏదైనా అపాయములో చిక్కుకొన్నను మంచి ఉపాయము నుంచి తప్పించి రక్షిస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, అన్ని విషయముల యందు మాకు వివేకం అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.